హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఇటాలియన్ పాస్తా చేస్తున్నాను. ఇది ఇటాలియన్ డిష్ కాబట్టి అందుకే దీని పేరు ఇటాలియన్ పాస్తా అని పెట్టాను అన్నమాట. ఈవినింగ్ ఇప్పుడు ఒక అరౌండ్ 5 అవుతుంది, నాకు ఏదో ఎమ్మి ఎమ్మిగా తినాలనిపిస్తుంది, అందుకని పాస్తా తీసుకున్నాను. పాస్తా చేద్దామని అనుకుంటున్నాను. దీంట్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏమీ నేను క్యారెట్ బీట్రూట్లు అవన్నీ ఏం వాడకుండా దాని ఫ్లేవర్ పోకుండా ట్రై చేస్తాము. ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ వాడుకొని ట్రై చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలాంటి ప్యాన్ ఒకటి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇందులో 1 కప్ పాస్తా తీసుకున్నా కాబట్టి ఒక 1/2 లీటర్ వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత ఇందులోకి సాల్ట్ మనం ఇప్పుడే వేసేసుకుందాం. పాస్తాలో తర్వాత మళ్ళీ సాల్ట్ అంటే పడదన్నమాట, సో వాటర్లోనే మనం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి, తర్వాత చూసి వేసుకుందాం. దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి వాటర్ని. ఇప్పుడు మన వ్యూవర్స్ ఏం చేయాలంటే, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పాస్తాని పక్కన పెట్టేసి ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు పాస్తాని పక్కన పెట్టేసి ఆనియన్స్ టమాటోస్ని డిఫరెంట్గా చాప్ చేసుకుందాము. 3 చిల్లీస్ తీసుకున్నాను, మళ్ళీ పెప్పర్ వేద్దాం అనుకుంటున్నా కాబట్టి 3నే తీసుకున్నాను. ఓకే, ఇవి కట్ చేద్దాం అన్నమాట. మనం ఇప్పుడు ఇవి కట్ చేస్తుండే లోపే మనకి ఈ వాటర్ బాయిల్ అయిపోయింది, సో మనం పాస్తా వేసేసుకుందాం. పాస్తా వేసుకొని బాయిల్ అవ్వనివ్వండి, మళ్ళీ మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. మనకి నూడిల్స్ అయితే చాలా త్వరగా అయిపోతుంది, బట్ పాస్తా కాబట్టి కొంచెం థిక్గా ఉంటాయి, టైం పడుతుంది. ఈ పాస్తాలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. పొడుగ్గా ట్యూబ్స్గా ఉన్నాయి, ఇది స్ప్రింగ్స్గా ఉన్నాయి, ఇలా స్ప్రింగ్, ఇవి స్ప్రింగ్స్ అన్నమాట, ట్యూబ్స్గా ఉన్నాయి. అండ్ మ్యాక్రోని ఉంది, నూడిల్స్ ఉంది, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ మనం ఈరోజు ఇటాలియన్ పాస్తా చేస్తున్నాం. అండ్ నేనైతే ఇలా కట్ చేసుకున్నాను, చూడండి, ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇలా ఉంటే ఉండనివ్వండి, ఏం కాదు, దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ చిల్లీస్ 3 కట్ చేసుకున్నాను, టమాటోస్ కూడా కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. అండ్ మనకి ఇంకా ఇది ఉడకడానికి చాలా టైం పట్టేటట్టు ఉంది. లెట్ ఇట్ బాయిల్, చూద్దాం. ఇప్పుడు నేనైతే సాల్ట్ చెక్ చేసుకున్నాను, అండ్ పాస్తా కూడా మనకి బాగా కుక్ అయిపోయింది. ఇంకా సాల్ట్ మనం యూజ్ చేయాల్సిన అవసరమే లేదు, పాస్తాకంతా సాల్ట్ బాగా పట్టేసింది. ఇప్పుడు దీన్ని నేనేం చేశానంటే ఇలాంటి హోల్స్ ఉన్న ఒకటి తీసుకోండి, తీసుకొని అందులో వేసుకోండి, వేసుకొని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే చల్లని నీళ్ళు వాటర్ వేసామంటే పాస్తా అంతా కూడా బాగా కూల్ అయిపోయి విడివిడిగా బాగా వస్తుంది అన్నమాట. కొద్దిసేపు అలాగే ఒక 15 మినిట్స్ అలాగే పెట్టేసేయండి దాన్ని. ఇప్పుడు నేనేం చేశానంటే ప్యాన్ పెట్టాను, ప్యాన్ కొంచెము చల్లారనివ్వండి. దీంట్లో ఇదిగోండి చీజ్ వేస్తున్నా, చీజ్ బాగా మెల్ట్ అవ్వనివ్వండి. చీజ్ వేస్తే బాగా మంచి టేస్ట్ వస్తుంది. చీజ్ బాగా మెల్ట్ అయిపోనివ్వండి. ఇప్పుడు చీజ్ బాగా మెల్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనము ఈ ఆనియన్స్ ని వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని చీజ్ లో బాగా ఫ్రై చేసుకోండి. మనకి ఆనియన్స్ మంచి స్మెల్ వస్తున్నాయి, ఎందుకంటే చీజ్లో వేయించాం కదా అందుకు.
అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ టొమాటోస్ ని కూడా ఇందులోకి వేద్దాం చేసేసి బాగా వేయించుకుందాం ఓకే బాగా వేయించండి ఒక 5 నిమిషం వేయించండి మంచి స్మెల్ వస్తుంది చీజ్ లో వేస్తున్నాం కాబట్టి సూపర్ స్మెల్ వస్తుందన్నమాట ఇది బాగా కొద్దిగా వేయించండి కొంచెం టైం పడుతుంది చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టమాటా కెచప్ ని కొంచెం వేసుకుందాం దీనిలోకి టమాటా కెచప్ వేసాక బాగా స్టిర్ చేయండి కొంచెం ఓకేనా సాస్ అంతా కూడా ఆనియన్స్ కి టొమాటోస్ కి పడితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పాస్తాని ఇందులో వేసుకో వేసుకొని బాగా కలుపుకుందాం బాగా కలిపేశాను ఇప్పుడు ఏం చేద్దామంటే కొత్తిమీర చల్లుకుందాం కొంచెం బాగుంటుంది మనకి చల్లుకొని కలుపుకుందాం చూడండి ఈ టొమాటో తర్వాత ఆనియన్ పాస్తా చీజ్ లో కలుస్తుంటే ఎంత యమ్మీగా కనిపిస్తుంది కదా చూడంగానే మనకు తినేయాలనిపించి అంత యమ్మీగా ఉంది నాకైతే అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లోకి ఫైనల్ టచ్ గా మనం పెప్పర్ యాడ్ చేద్దాం ఆ కారం ఎక్కువ తినలేం కాబట్టి తక్కువే యాడ్ చేస్తాను పెప్పర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అన్ని కలిపేశాను అండ్ ఇప్పుడు salt ఒకసారి టెస్ట్ చేసుకుందాం పక్కగా సరిపోయింది ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు అంతే అండి ఇంకా మన ఎమ్మీ ఎమ్మీ పాస్తా రెడీ అయిపోయింది ఇంకా బౌల్లోకి వెళ్ళిపోతుంది అండ్ ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయమనండి షేర్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ వెయిట్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్